ప్రకాశం జిల్లా చీరాల ఆంధ్రకేసరి ప్రకాశం జూనియర్ కాలేజీలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించి కళాశాల నుండి రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎన్నికైన విద్యార్థిని కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు పైడి రాజేష్ మాట్లాడుతూ గణతంత్రం అంటే గణ అంటే సమూహం అని, తంత్రం అంటే సూచిక అని చెప్పారు. గణతంత్ర దినోత్సవం రోజున మిఠాయిలు పంచుకుని జెండా ఆవిష్కరించి వెళ్లిపోతాం, కానీ గణతంత్ర దినోత్సవం గురించి తెలుసుకోము. సర్వ సత్తాక దేశంగా అవతరించిన రోజు ఈ రోజు అని తెలిపారు. కాలేజీ కరస్పాండెంట్ అయినటువంటి బాలమురళి గారికి, ఈ కాలేజీ ట్రెజరర్ అయినటువంటి సూర్యప్రకాష్ రావు గారికి, అధ్యాపక మరి అధ్యాపకేతర సిబ్బందికి, మా పత్రికా మిత్రులకు ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ప్రధానంగా మనం తెలియజేసుకోవాల్సింది ఏంటంటే, గణతంత్ర దినోత్సవం అంటే ఏదో స్వీట్లు పంచుకొని ఒక తంతుగా ముగించే కార్యక్రమంగానే మనం మొదలుపెట్టుకుంటాం, కానీ దానిలో ఉన్న భావం ఏంటి, అర్థం ఏందనే తెలుసుకునే పద్ధతిలో ఈ రోజున స్టూడెంట్లు లేకపోవటం, లేకపోతే ఇతర సిబ్బంది లేకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. మొదటగా మనం తెలుసుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. ఇక్కడ జరిగినటువంటి ఈ ఫ్లాగ్ హైస్టింగ్ ఏదైతే ఉందో, ఈ ఫ్లాగ్ హైస్టింగ్ అనేది ఆఫ్ నుంచి మనం పైకి ఎగరేస్తే అది ఆగస్టు 15కి స్వతంత్రం వచ్చిన దినం అని మనం చెప్పుకోవడానికి అది ఒక నిదర్శనం. ఎందుకంటే ఇన్నాళ్ళు మనం స్వతంత్రం లేక బానిస బ్రతుకులు బతికిన మనకి స్వతంత్రం వచ్చిందని, ఈ రోజున మనం ఆ జెండా ఎగరవేసేదాన్ని బట్టి ఒక సూచికగా ఆఫ్ నుంచి మనం ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది. అది స్వతంత్ర దినోత్సవ రోజు. కానీ ఈ రోజున గణతంత్ర దినోత్సవం, మనం ఆల్రెడీ స్వతంత్రులమై మనకంటూ ఒక చట్టాన్ని రాసుకొని మనం ఒక స్వతంత్రులుగా ఫుల్ టైం దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ముందుకు నడవాలి అంటాను. దీంట్లో మాకు ఎన్నో ఆర్డీస్ ఉన్నాయండి. ఊరికి మేము ఇక్కడికి వచ్చి సన్మానం చేయించుకోవడం కాదు. ఇందాక మా వాడు అంటాడు, ఈ సన్మానం నాకేది నానా అని. సన్మానం కాదు, నీకు ఒక ఒక రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది, అంతకంటే వేరేది లేదు. అలాగే నాకు ఇద్దరు పిల్లలు అండి, ఒకడేమో ఐఐటి ఖరగ్పూర్లో చదువుతున్నాడు, వాడు ఎడ్యుకేషన్లో 100%, ఒకళ్ళని క్రీడాకారునిగా, ఒకడేమో ఎడ్యుకేషన్లో పెట్టాను. తర్వాత అన్ని రంగాల్లో కూడా మనం కూడా, మీరు కూడా ఒక అవేర్నెస్, మీరు పిల్లలు కూడా ముందుకు రావాలి. ఇందాక మాస్టర్ గారు చెప్తున్నారు, చెప్తుంటే నాకు కూడా ఆ యాంబిషన్ ఎట్లా ఉందంటే, ఇంకా వీళ్ళు ఏమైనా ఉత్పన్నం అవుతుందని చూసా, కానీ ఎవరిలో రెస్పాన్సిబిలిటీ కాదా, కానీ ఆ పాప బాబు పాడింది, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మనం రేపు రాబోయే రోజుల్లో మార్గదర్శకంగా మనం ఉండాలి. వీళ్ళ కింద పనిచేస్తూ మనం ఏం నేర్చుకున్నాం, 10 మంది మన నెక్స్ట్ జనరేషన్ చెప్పాలి. అది గమనించండి, పిల్లలు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మీరే మార్గదర్శకంగా ఉండి ముందు నడపాలి. అలాగే ఈ కాలేజీ మేనేజ్మెంట్ అందరికీ నా పిల్లలకి ఇస్తున్న సహకారానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.